గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ముదినేపల్లి నుండి కల్పన గారు పంపించారు. అమావాస్య రోజున శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు. అమావాస్య అమావాసి అనే ఒక కన్యక ఏడుగురు పితరులను, సోమప్రియమంగళ స్వార్థాగ్ని కవ్యవాహనాదులు ఏడుగురు పితరులు. ఆ కథ అంతా కూడా వేరే పురాణాల్లో వస్తుంది. ఆ సోముడనేవాడెవడో ఈ అమ్మాయిని కోరినట్లుగా, ఈ అమ్మాయి తత్పరతకు సంతోషించి, తీవ్రతకు సంతోషించి అనుగ్రహించినట్లుగా శ్రీమన్నారాయణమూర్తి అమావాస్య అన్న ఒక తిథిని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆ పౌరాణిక కథలు చెబుతాయి. ఈ సందర్భాలను పురస్కరించుకొని అమావాస్య తిథి నాడు పితృదేవతలకు సంబంధించిన క్రియాకలాపాలను ఆచరిస్తున్నాం. అమావాస్య తర్పణం తమిళులు తప్పనిసరిగా పాటిస్తారు. రోజూ తర్పణం చేయాలి. పితృదేవత సమర్పించుకొని తలుచుకొని ఇదం 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 అంటూ పుట్టన వేరుతో నీళ్లు విడిచిపెట్టాలి. తర్పయామి 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 ముమ్మార్లు విడిచిపెడితే పితృతర్పణం అవుతుంది. అమావాస్య నాడైనా తప్పనిసరిగా చేయాలి, రోజు చేయకపోతే. అందుకని అమావాస్య నాడు శుభకర్మలు చేయకూడదు. అనేక ఇతర తిథులు కూడా వేరువేరు కర్మలకు చెప్పబడి ఉన్నాయి. మిగతా 14 తిథులు శుభాలకే అనుకోకూడదు. అష్టమి నవములు ప్రయాణ నిషిద్ధం, చతుర్దశి ఉపనయనాది కర్మకు నిషిద్ధం, అలాగే సప్తమి అష్టమి నవమి అనే 3 తిథులు, సప్తమి కూడా మాఘం ఫాల్గుణం అనే 2 నెలలతో పాటుగా మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం అనే 4 నెలలలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ తిథులకు అష్టకలు అని పేరు. 4 నెలలలో బహుళపక్షంలో 3 తిథుల చొప్పున 12 తిథులు షణ్ణవతులలో కూడుకొని ఉంటాయి. కాలామృతం చెబుతుంది ఆ రోజులలో కూడా శుభకర్మలు చేయకూడదు. అంటే ఒక తిథి అని కాదు, అనేక ధర్మాలు చాలా ఉన్నాయి. ప్రశ్నకు సమాధానం, అమావాస్య నాడు ఎందుకు చేయకూడదు అంటే, 1, అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు. చంద్రుడు మనఃకారకుడు, మనస్సును ప్రశాంతంగా ఉంచేవాడు చంద్రుడు. పౌర్ణిమ నాడు ఆనందంగా ఉండే మనము అమావాస్య నాడు ఆరిపోయిన దీపంలాగా ఉంటాం, ఆందోళనతో ఉంటాం, భయంతో ఉంటాం, చీకటిలో ఉంటాం. చీకటి ఆసురీ శక్తులకు, రాక్షస శక్తులకు ఆలవాలం కనుక మనం దైవీ శక్తులను కోరుకునే వాళ్ళం, వెలుగును కోరుకునే వాళ్ళం. భ అంటే కాంతి, భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వాళ్ళం కనుక మనము వెలుగులలో అర్చించాలి, వెలుగులలో శుభకర్మలు చేయాలి. కనుకనే అమావాస్య నాడు అశుభకర్మలుగా భావించేటటువంటి పితృకర్మలను చేస్తాం. మిగతా రోజులలో ఆయా తిథులకు సంబంధించిన కర్మల విశేషాంశాలను అనుసరించి శుభకర్మలు చేస్తాం. ఇది సమాధానం.